ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. విజయవాడ వరదలకు ఎంతో మంది లక్షల మంది అతలాకుతలమైపోయారు, రోడ్డును పడిపోయారు. ముఖ్యంగా కుటుంబాల గురించి పక్కన పెట్టేస్తే వ్యాపారులు అయితే తీవ్రంగా నష్టపోయారు. ఎందుకంటే లక్షల వ్యయంలో వేల వ్యయంలో వాళ్ళు అక్కడ స్టాక్ పెట్టుకోవడం, అదంతా మట్టి పాలైపోవడం, బురదలో చిక్కుకుపోవడం, వరద నీటిలో వారం రోజుల పాటు నానిపోవడంతో దానిలో ఉన్న ప్రతి వస్తువు కూడా పూర్తిగా పాడైపోయాయి. కొన్ని కొన్ని వస్తువులు అయితే అసలు ఎందుకు పనికిరాకుండా అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే ఎండలు రావడము, వరద నీరు తగ్గడం వల్ల ఆ చిరు వ్యాపారులు అందరూ, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ ఆ పాడైపోయినవన్నీ క్లియర్ చేసుకొని కొత్తగా మళ్ళీ స్టాక్ తెచ్చుకొని పెట్టుకుంటూ వ్యాపారం సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా చిన్న వ్యాపారం, రాళ్ల ఉప్పు, అలాగే సాల్ట్, బెల్లం, చాక్ పీసులు ఇలా అమ్ముకునే ఒక లేడీ ఉన్నారు మనతోటి వ్యాపారం చేసుకునే వాళ్ళు. అమ్మా చెప్పండి, మీరు ఏమేమి అమ్ముతూ ఉంటారు ఇక్కడ? మేము బెల్లం అమ్ముతాం, కల్లుప్పు అమ్ముతాం, సాల్ట్ అమ్ముతాం, చాక్ పీసులు అమ్ముతాం. మొత్తం నష్టపోయాం, షాప్లో ఏమీ లేదు. మొత్తం మేము వచ్చే వరకు ఈ వాటర్ ఇంత లెవెల్ వరకు వచ్చేసినాయి. బెల్లం అయితే 250 బాక్సెస్ మొత్తం వాటర్లోనే వేసేసాం. ట్రాక్టర్కి వేస్తే మళ్ళీ గొడవ చేస్తారని చెప్పి అదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా సాల్ట్లై క్లీన్ చేసుకుంటున్నాం. మొత్తం 4 lakhs లాస్ మాకు. 4 lakhs నష్టపోయారు. ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా ఈ వ్యాపారం? మేమా 2.5 years నుంచి చేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా కొత్త స్టాకా? ఇది ఇప్పుడు ఇలా ఉంది మనకి, మనం చూసుకోవచ్చు. అసలు వరద నీటిలో ఉండి ఏంటమ్మా లోపల ఉన్న ప్యాకెట్స్? ఏంటి? టాటా సాల్ట్. సాల్ట్ లోపల మనకు కనిపిస్తున్నాయి సాల్ట్ ప్యాకెట్లు. ఇవన్నీ కూడా దగ్గర దగ్గర 8 నుంచి 10 రోజుల పాటు వరద నీటిలోనే ఉండిపోయాయి. నీళ్ళన్నీ తగ్గిన తర్వాత మనకి బురద పేరుకుపోయింది. మనకు చూసుకోవచ్చు ఎన్ని రోజులు వాటర్ నిలిచిపోయి ఉన్నాయి, ఎంతవరకు నిలిచున్నది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఒక మార్క్ కనిపిస్తూ ఉంది. వాటర్ ఇంకా చివర క్లియర్ అవ్వలేదండి, మనం చూసుకోవచ్చు. ఇలా ఎన్నో షాపులు ఉన్నాయి, రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళు కోరుకునేది ఒకటే, ఇంత నష్టపోయాం, అప్పు చేసుకునో, ఏదో ఒక రకంగా మేము ఇక్కడ పెట్టుబడి పెట్టి వ్యాపారాలు సాగిస్తూ ఉన్నాము, అదంతా మట్టిపాలైపోయింది, మమ్మల్ని ఏదో ఒక రకంగా ప్రభుత్వం ఆదుకుంటే మాకు అంతే చాలు అని కూడా చాలామంది వేడుకుంటూ ఉన్నారు. ఇవి చాక్ పీసులు మొత్తం బురద అయిపోయాయి, కొన్ని పడేశారట, కొన్ని ఉన్నాయి ఇక్కడ. అలాగే బెల్లం, బెల్లం అంటే మనకి సాధారణంగా తెలిసిందే, వాటర్ పడగానే ఊరికే కరిగిపోతూ ఉంటుంది. దగ్గర దగ్గర 250 బాక్సులు అంటే ఎన్ని కిలోల వరకు వీళ్ళు నష్టపోయి ఉన్నారనేది తెలుస్తుంది మనకి. ఆ కొత్త స్టాక్, పాత స్టాక్ అంతా పడేసిన తర్వాత కొత్త స్టాక్ మళ్ళీ తెచ్చుకున్నారంట. ఇదొక భారం అంటే నష్టపోయిన 4 లక్షలతో పాటు మళ్ళీ కొత్తగా ఉన్న ఏదో కొంత ఉన్నది కూడా బయటకు తీసి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చుకొని వ్యాపారాన్ని మానలేం కదమ్మా, మళ్ళీ మేము స్టార్ట్ చేస్తూ ఉన్నామని ఇప్పుడిప్పుడే వాళ్ళు మళ్ళీ కొత్తగా తెచ్చుకొని స్టాక్ని వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మిగిలిపోయినవంతా కూడా వాటిని ఏం చేయలేక కొంతవరకు ట్రాక్టర్లో పంపించేశారంట. ఈ మిగిలింది ఏం చేయాలో కూడా అర్థం కాక, పోయిన డబ్బు నష్టపోయింది తిరిగి ఎలా తెచ్చుకోవాలో కూడా అర్థం కాక ఒక అయోమయ స్థితిలో ఉండిపోయామని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇలా ఎన్నో షాపులు ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు, రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. ఎవరికి ఇది మానవ తప్పిదం కాదు, ప్రకృతి చూపించిన విపత్తు వల్ల లక్షల కుటుంబాలు రోడ్డును పడిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. విజయవాడకు సంబంధించిన వరద ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ అయ్యి వాళ్ళు ఎంతవరకు నష్టపోయారు, అలాగే ఏమేమి పాడైపోయాయి అనేది కూడా షాప్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం వరదలు తగ్గిన 4 రోజులకు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. మరి గత 2 రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఏదైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనే దాని మీద సర్వే నిర్వహించిందో, అలా కొన్ని కొన్ని షాప్స్ని కూడా వాళ్ళు వెళ్ళడము, ఏమేమి పోయాయి, ఎంతవరకు కోల్పోయారు అనేది కూడా వివరాలు తెలుసుకోవడం కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఒక జిరాక్స్ సెంటర్ అన్నమాట, 10 ఏళ్ళుగా కూడా ఇక్కడ జిరాక్స్ సెంటర్ నడిపిస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు. అలాగే మనం ఇప్పటికీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నా కూడా చాలా వరకు మిషనరీ పాడైపోయింది, అది రిపేర్కి కూడా రాని పరిస్థితి. ఎందుకంటే 10 రోజులుగా కూడా వరద నీటిలో ఉండిపోవడంతో మిషన్స్ ఏమీ పనికిరాకుండా అయిపోయిందని చెప్తూ ఉన్నారు. అసలు వాళ్ళతో మాట్లాడి ఎంతవరకు నష్టం వచ్చింది అనే వివరాలు మనం తెలుసుకుందాం, లోపలికి వెళ్ళిపోదాం. మా జీవనాధారం అమ్మాయి. ఎంత నష్టం వచ్చిందమ్మా, ఎంత కోల్పోయారు? 4 లక్షల దాకా పోయినట్టే.
మళ్ళీ మొత్తం అన్నీ చేసుకోవాలి మేము కొత్తవి. పాతదేది పనికొచ్చే విధంగా లేదు. సో ఎక్కువగా వాళ్ళని మాట్లాడించి ఇంకా బాధ పెట్టడం తప్ప ఏం కనిపించడం లేదు. అది జిరాక్స్ మిషన్ పెద్దది ఒకటి ఉంది మేడం, 120,000 అది. ఇది వచ్చి కియోసరా మిషన్, ఇది వచ్చి 50,000. రెండు కలర్ ప్రింటర్లు ఉన్నాయి, అదొక 20, ఒకటేమో 10,000 రీసెంట్గా కొనుక్కున్నాను మేడం. ఇంకోటి వచ్చి సిపియు మేడం, మొన్నే అది రిపేర్ కూడా చేపించుకున్నా, బాగుంది వర్క్. సిపియు, రెండు మానిటర్స్, ఒక లామినేటర్ మిషను, ఒక స్పైరల్ బైండింగ్ మిషను, అలాగే ఇంకా ఎలక్ట్రానిక్స్ చాలా ఉన్నాయి మేడం. లోపల స్పైరల్ బైండింగ్ ఇవన్నీ ఉన్నాయి, అవే బాగా డ్యామేజ్ అయిపోయినాయి మేడం. ఎందుకు పనికిరావాలి, అది రిపేర్కి కూడా పనికిరావని చెప్పేసి అన్నారు. స్టేషనరీ వచ్చేసరికి చాలా వరకు కొద్దిగా పైన ఉంది, కానీ ఫర్నిచర్ బాగా డ్యామేజ్ అయిపోయింది మేడం. ఫర్నిచర్ ఎందుకు పనికిరాదు అది. నష్టపోయినందుకు ప్రభుత్వం ఆదుకుంటుంది, సర్వే చేయడానికి కూడా అందరూ వస్తూ ఉన్నారు. మీకు ఇంత అమౌంట్ ఇంత నష్టపోయారు అనేది ఏమన్నా క్యాలిక్యులేట్ చేశారా, ఏమన్నా చెప్పారా మీకు? మేడం నేను వాళ్ళే రాసుకున్నారు, అంతే రాసుకున్నారు మేడం. నాకు నాకు 3,50,000 దాకా పోయింది మేడం ఉన్న దీన్ని బట్టి. మరి వాళ్ళు ఎంతవరకు ఇస్తారన్నది, వాళ్ళు ఇస్తే కానీ నేను ఈ మళ్ళీ షాప్ నడుపుకోలేను మేడం. లేదంటే రే దారి చూసుకోవాలా, ఇబ్బంది పడతాను నేను బాగా. మళ్ళీ జీరోకి వచ్చేసాను మేడం, 10 ఇయర్స్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసాను నేను. వాళ్ళు ఎంతవరకు హెల్ప్ చేస్తారన్నది నేను గవర్నమెంట్ మీద ఆధారపడ్డా ప్రస్తుతానికి. వరద బాధితులకు తక్కువ రేట్లో కూరగాయలు అందించడానికి ప్రభుత్వం చాలామందికి సపోర్ట్ అందిస్తుంది. ఆర్టికల్చర్ నుంచి చాలామంది, శ్రీకాకుళం నుంచి కొన్ని వెహికల్స్ ద్వారా గత 15 రోజులుగా కూడా సర్వీస్ అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఇప్పుడు ఏ రకమైన కూరగాయలైనా కూడా కేవలం 10 రూపాయలకే అందిస్తూ ఉన్నారు. మరి ఏ రకంగా ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, ఎంతెంత రేట్లో ఉన్నాయనేది కూడా ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకుందాం. మార్నింగ్ నుంచి అంటే ఉదయము 4:30 గంటలకే వీళ్ళు వచ్చేసి ఏ ఏరియాలో అయితే కూరగాయలు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఏరియాకి వచ్చిన తర్వాత 6 గంటలకల్లా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తారట. ఉదయం నుంచి కూరగాయలు ఒకసారి మీ చేయి చూపించండి, చూడండి ఒకసారి చేతులు ఎలా అయిపోయాయి, అలాగే చేతుల నిండా మట్టి. ఓకే చూడండి ఎలా ఉన్నాయో. అలా తక్కువకి తీసుకొస్తున్నారు. వరదలు వచ్చిన టైంలో అయితే, వరదలు ఉన్న టైంలో అయితే ఫ్రీగా కూడా డొనేట్ చేశారంట. నిజంగా ఆర్ట్స్ ఆర్గనైజేషన్ అండి. ఆర్ట్స్ ఆర్గనైజేషన్, రూరల్ టెక్నాలజీ అండ్ సర్వీస్ మేడం. అది స్వచ్ఛంద సంస్థ, నబార్డ్ ద్వారా, ఎఫ్పిఓ ద్వారా మనం ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ ఎఫ్పిఓ ద్వారా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మనకి సబ్సిడీలో వ్యాన్స్ ఇచ్చారు మేడం. సో దాని ద్వారా హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి చేయాలి. సో ఇది కూడాను మన చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్కే చేయాలి అని అంటాం. మేమందరం కూడా ఈ 15 రోజులు అవుతుంది ఇలానే ఇక్కడ ఉండి సర్వీస్ చేయడం అనేది అవుతుంది మేడం. అది మేడం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాం మేడం. ఏదైనా కేజీ 10 రూపీస్ మేడం. సో ఇక్కడ ఏంటంటే మనకి రైతు బజార్లు కానీ ఇట్లాంటివి ఏవి కూడా ఓపెన్ అవ్వలేదు. సో ప్రజలందరికీ కూరగాయలు, నిత్యావసర వస్తువులు మెయిన్ కూరగాయలు కాబట్టి, సో వాళ్ళందరికీ కూడా అందే విధంగా ప్రతి ఏరియాలో మనకి ఇక్కడ 34 మనకి, అంటే ప్రతి రైతు బజార్కి కూడా మనకు 34 మనకి హార్టికల్చర్కి సంబంధించి ఏదైతే వాహనాలు ఉన్నాయో అవన్నీ కూడా వాహనాల్లో పెట్టి మేము ఇక్కడ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ప్రతిదీ కూడా మేము కేజీ 10 రూపాయలు. సాయంత్రం వరకు ఉంటారండి? అవును మేడం. ఏ అయినా, ఏ కూరగాయలైనా సరే కిలో 10 రూపాయలు. అవును మేడం. మీకు ఎలా అవుతుంది అంటే, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పడితే గవర్నమెంట్ అలా ఏమైనా ఇస్తుందా లేకపోతే తక్కువకి? ఓన్లీ మొత్తం గవర్నమెంటే సపోర్ట్ అండి. సో మేము ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే ప్రజలకి మెయిన్ ఆహారం ఇది దొరికితే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు. కాబట్టి అదే యుద్ధ ప్రాతిపదిక మీద మనకు ఉండేటటువంటి ప్రతి వాహనం కూడా, ఈవెన్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం మేడం. శ్రీకాకుళం నుంచి వచ్చారా మీరు? మేడం శ్రీకాకుళం నుంచి మనకి ఒక ఆర్ట్స్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది మేడం. సో దాని ద్వారా మనం 3 వాహనాలని తీసుకొచ్చాము శ్రీకాకుళం నుంచి, అలాగే విజయనగరం నుంచి, విశాఖపట్నం నుంచి. ఇట్లాగ ఏదైతే ప్రతి దీనికి మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే వాహనాలకి ఉన్నాయి సబ్సిడీ ఇచ్చారో, వాహనాలు ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చి మేము సర్వీస్ చేసి ప్రతి వాళ్ళకి ఇస్తున్నాను. మిగిలిన 2 వెహికల్స్ ఏ ఏరియాలో ఉంటాయి? మనకి ఇప్పుడు సింగనగర్ అటు కండ్రిగా ఇట్లా ఉన్నాయి కదా మేడం, అవి వాటి వెళ్ళాయి మేడం. ఎన్ని కేజీల కూరగాయలు తీసుకొస్తారు మొత్తంగా? యాక్చువల్గా ఏంటంటే బీట్రూట్ ఒక బస్తా ఉంటుంది మేడం, అది ఒక నియర్లీ 80 కేజీస్ ఉంటాయి. టమాటాస్ ఒక 20 ట్రేస్ ఉంటాయి మేడం. 20 అంటే 20x30, అదొక 600 కిలోస్ మేడం.
అలాగే బీన్స్ ఇవి ఉన్నాయి మేడం, అదొక 60-70 కిలోస్ ఉంటాయి మేడం. అలాగే పచ్చిమిర్చి ఒక 100 కిలోస్ మేడం. తర్వాత క్యాబేజీ ఒక 200-300 కిలోమీటర్స్ మేడం. బీట్రూట్ ఒక 100 కిలోస్ మేడం. ఇట్లాగా అలాగే ఈ దోశ ఉంటాయి, కీర దోశ, అవి ఒక 100 కిలోస్ మేడం. ఇలాగ ప్రతి బండి అంటే మా పెద్ద వెహికల్ కాబట్టి ఇంకా ఎక్కువ తెస్తాం మేడం. ఇలా తెచ్చి మనం మార్నింగ్ నుంచి మార్నింగ్ బై 6:30కి రెడీ అవుతున్నాం మేడం. ఇలా ఎన్ని రోజులు అండి మీరు చేసేది? యాక్చువల్గా ఏంటంటే ఇప్పటికి 10 డేస్ అవుతుంది మేడం. 10 డేస్ నుంచి ఇలానే ఉన్నాం మేడం. వరద బాధితులకి తమ వంతు సాయంగా ఎంతో కొంత హెల్ప్ చేయడానికి చాలామంది కూడా ముందుకొస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఉదయం నుంచి కూడా గవర్నమెంట్ సపోర్ట్తో కూరగాయలు, ఏ రకమైన కూరగాయలైనా సరే జస్ట్ 10 రూపాయలకు మాత్రమే బయటకు వెళ్తుంటే ఈజీగా కిలో రైతు బజార్లో అయినా కూడా 40 రూపాయలు 50 రూపాయల వరకు ఉన్నాయి. ఈరోజు 10 రూపాయలకే మరి ఏ రకమైన కూరగాయలైనా కూడా 10 రూపాయలకి ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గమనే విషయం అని ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. మాకు చాలా వరకు హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది అని కూడా వినియోగదారులు చెప్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ.